హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకాలు కూడా వస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అయితే చేశారు కాబట్టి మన అయితే కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారు. పెన్షన్ కూడా రద్దు చేయబోతున్నారు, కొత్త పెన్షన్ అయితే తీసుకురాబోతున్నారు. ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎంత వస్తుంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే వెనక చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సర్ప్రైజ్ పక్క వెల్కమ్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అయితే చేశారు కాబట్టి ఈ నేపథ్యం అయితే పాత పెన్షన్ అయితే రద్దు చేయబోతున్నారు, కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అది ఎవరు కొరకు దానిపై ఎవరో క్లారిటీ చెప్పి నేను కూర్చోండి. యాక్చువల్గా ఎలక్షన్స్ టైంలో మనకైతే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యం మనకు వచ్చేసి అధికారానికి వచ్చిన తర్వాత బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అయితే నలవేలిస్తామని చెప్పారు కాబట్టి అదైతే అమలు చేయబోతున్నారు. అలానే మనకైతే వితంతువులకు పెన్షన్ అయితే 40 ఏళ్ళు చేస్తున్నారు, అది కూడా మనకైతే అమలు చేయబోతున్నారు. అలానే దివ్యాంగులు కూడా 60 ఏళ్ళు పెన్షన్ అయితే పెంచుతున్నారు. మొత్తానికైతే పాత పెన్షన్ అయితే రద్దు చేసి కొత్త పెన్షన్ అయితే ఇస్తున్నారు. అలానే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవాలి కొత్త పెన్షన్కి, వచ్చే నెల నుంచి మనకైతే ఈ పెన్షన్ అయితే ఇస్తారు. 50 ఏళ్ళకి మనకైతే బీసీ వాళ్ళకైతే 4 వేలు పెన్షన్ అయితే ఇస్తారు. అలానే వితంతులకు 4 వేలు పెన్షన్ అయితే పెంచారు. అలానే దివ్యాంగులకు అయితే 6 వేలు అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి ఇది ఓవరాల్గా మనకైతే ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మెల్ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.